హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి బ్యూటీ అండ్ లవ్లీ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, ఈరోజు టాపిక్ ఏమిటంటే, ఒక తల్లి అనారోగ్యంతో ఉంటే పిల్లలకి పాలు ఇవ్వచ్చా లేదా అనేది ఈ టాపిక్ అండి. చాలామంది తల్లులకి ఫీవర్ వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా అసలు పిల్లలకి పాలిస్తే వాళ్ళకు కూడా వస్తుందేమో అని చాలామంది భయపడతారు. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది నేను మీకు చెప్తాను, చూసి తెలుసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే రెడ్ కలర్లో ఉంటుంది బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. ఓకేనండి, కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఓకేనండి, చెప్పాను కదా, మీరు థంబ్నైల్ చూసి తెలుసుకొని ఉంటారు ఏంటనేది. తల్ల అనారోగ్యంతో ఉన్నప్పుడు పాలు ఇవ్వచ్చా లేదా పిల్లలకని? ఇవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ అది ఇచ్చే ముందు మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులనే ఉంటుంది, అవి ఏంటని చెప్తాను చూడండి. ఏం లేదు, పిల్లల్ని మనం ఎత్తుకోవాలనుకున్నప్పుడల్లా తరచుగా చేతులను కడుక్కుంటూ ఉండాలి. అలాగే పిల్లల ముఖానికి మీ ముఖాన్ని తాకించడం తగ్గించేయాలి. జలుబు దగ్గు ఉన్నప్పుడు కొంచెం పిల్లలకి దూరంగా ఉండాలి. పిల్లల్ని ఎత్తుకొని పాలు ఇచ్చేసి పండబెట్టేయచ్చు, అంతేగాని వాళ్ళకి మీ ఫేస్ని అనేది టచ్ చేయకూడదు. అదేవిధంగా మీరు పాలిస్తూ ఉంటారు కదా, పాలు ఇవ్వడం వల్ల మీరు నీరసించిపోతారు. ఇలా నీరసించడం వల్ల మీరు ఇంట్లో పనులు తగ్గించేసి రెస్ట్ తీసుకోవడం ఎక్కువగా చేయాలి. అలాగే మీరేం చేయాలంటే, శరీరంలో నీటి శాతం అనేది తగ్గినట్లు అనిపిస్తే తరచుగా నీళ్లు తాగాలి. నీళ్ళతో పాటు పాలు, సూప్లు, పండ్ల రసాలు అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల పాలు అనేది తగ్గకుండా ఎక్కువగా సరఫరా అవుతుంది. ఇదే విధంగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, జలుబు దగ్గున్నప్పుడు మందులు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కాలు ఉంటాయి కదా, బెల్లము, మిరియాలు, అల్లము, తులసాకు టీలు ఉంటాయి కదా, అవి చేసుకొని తాగవచ్చు. లేదు, ఇవన్నీ వాడినా కానీ, ఇవన్నీ చేసినా కానీ మీకు ఇంకా తగ్గలేదంటే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమేమి చేయాలో అవన్నీ పాటించి మీరు మీ పిల్లలకి నిశ్చింతంగా పాలు అనేది ఇవ్వచ్చు. భయపడన అవసరం లేదు. ఓకేనండి, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఓకే గాయ్స్, టేక్ కేర్ అంటిల్ బై బై.